రామోజీరావు గారి సంస్మరణ సభలో చంద్రబాబు గారు ప్రసంగించినా, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినా, మిగతా వక్తలు ఎవరు ప్రసంగించినా, సరే డైరెక్ట్గా రాజకీయాలను ప్రస్తావించకపోయినా పరోక్షంగా అయితే కొన్ని రాజకీయాలను ప్రస్తావించారు. అండ్ రామోజీరావు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోయేదు, తెలుగు జాతి ఏమైపోయేదో అనే విధంగా కనుక కీర్తించారు. అండ్ వైఎస్ అనే ఆ రెండు అక్షరాలకు, ఆ రెండు అక్షరాలను తీవ్రంగా ద్వేషించే వాళ్ళు చాలామంది అక్కడైతే హై ఎండ్ ప్రశంసలు అయితే రామోజీరావు గారి మీద కురిపించారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన ద్వేషాన్ని ప్రదర్శించే వాళ్ళు అయితే తట్టుకోలేక ఆపుకోలేక డైరెక్ట్గానే వెళ్ళగక్కారు. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది కీరవ అని. అసలు మరి వీళ్ళకి అంత దూలం ఎందుకుంటుందో నాకైతే అర్థం కాదు, కానీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకులు కూడా అంత డైరెక్ట్ విమర్శల జోలికి వెళ్ళలేదు. అంటే పరోక్షంగా చేసినా అంత ప్రత్యక్షంగా, కానీ కీరవాణి లాంటి వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మొత్తం అయితే ఎల్లగక్కేశారు. ఒక్కరోజు రామోజీరావులాగా బ్రతికినా చాలని ఇంతకు ముందు చెప్పా, ఇప్పుడు చెప్పానని, తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయిన భీష్ముడు లాంటి వాళ్ళు రామోజీరావు గారని, ఆంధ్రప్రదేశ్ అరాచక శక్తుల కబంధ హస్తాల నుండి బయటపడిన తరువాతనే ఆయన చనిపోయారు అని. అంటే అరాచక శక్తుల కబంధ హస్తాల, ఎందుకయ్యా అంత దూల? అప్పుడు ప్రజలు ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరైనా జనాలు ఓట్లేస్తేనే కదా ఎవరైనా అవుతారు. ఈ మతం మీద ఈయనది ఏం దోచుకున్నారో తెలియదు, కానీ ఇంత ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తారు? ప్రభుత్వ సభ, ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టింది, ఇంకెవరినో ఇట్లా తిట్టి చేయడం కోసమా? ఒక పారిశ్రామికవేత్తకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం మీదే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఇట్లా పెద్ద పెద్ద మాటలు, మరి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చనిపోయేటట్లయితే కబంధ హస్తాల నుంచి బయటపడడం ఎందుకు? తాను బొడ్డు పోసి పేరు పెట్టిన అమరావతి మహానగరంగా తయారైన తర్వాత చూసి మరి అప్పుడు చనిపోయి ఉండొచ్చు కదా. మనిషి చావు కూడా దానికి ఒక అవకాశాన్ని వెతుక్కుంటున్నారు ఇటువంటి వాళ్ళు. మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద అనమంటే అబ్బో మామూలుగా అనరు, ఏమి గులా ఏమి గులా అని చెప్పి ఈయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అంత గుల ఎందుకు? అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఏదో పోయారు, ఓడుకోవడానికి ఎన్నైతే ఉంటాయి కదా సినిమా వాళ్ళకు, కావాల్సిన ఓడుకోవచ్చు. ఎన్నో రకరకాల మనుషులు నిజంగానే వరని పాసుగుల. ఇంక వీళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మూడు పూట్ల తిండి తినదు, నీళ్లు తాగరు, ఇంకా ఒంటి మీద బట్టలు చుట్టుకోవడము, ప్యాంటు కుట్టడము, షర్టు కుట్టడం కూడా వీళ్ళే నేర్పించారు అంత చెబుతారేమో. ఇంక వీళ్ళకు ఎదురెవరు చెప్పేవాళ్ళు లేకపోతే చరిత్ర మొత్తం అంతా వీళ్ళ కథలతోనే నిండిపోయేటట్లుందా సామి?